సో హలో గైస్, మీ అందరికి గేమ్ ప్లే వీడియోలకి స్వాగతం. ఈ రోజు మనం మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ని ఆడబోతున్నాం. సో అందరు ఎలా ఉన్నారు గైస్? మనం మైండ్ క్రాఫ్ట్ గేమ్ ఆడి కూడా చాలా రోజులైంది, బట్ ఈ రోజు మాత్రం భలే ఆడేస్తున్నాం. సో గైస్, మీ అందరికి లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో బాగా తెలిసే ఉంటుంది. సో లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మనం పోలార్ బియర్ కి ఒక హౌస్ అయితే కట్టాం. ఎంతో కష్టపడి దాన్ని ఎక్కడి నుంచో, అది ఎక్కడో స్నో రీజన్ లో అయితే దొరికింది, అంటే ఐస్ రీజన్ లో అయితే దొరికింది. సో అక్కడి నుంచి మనం దాన్ని కష్టపడి మన ఇంటికి అయితే తీసుకువచ్చాం. ఎలాగో అలాగ లాక్కుని అయితే తీసుకువచ్చాం అబ్బా. సో అది కూల్ టెంపరేచర్ లోనే ఉంటుంది కాబట్టి, సో దానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని నేనైతే నైట్ పక్కన ఉన్న చాలా డర్ట్ ని, కాబుల్ స్టోన్ అంతా క్లియర్ చేసి ఒక ఫ్లాట్ ఏరియాని చేసి అయితే ఆ పోలార్ బీర్ హౌస్ అయితే కట్టాం. సో ఆ పోలార్ బీర్ హౌస్ మనం లాస్ట్ ఎపిసోడ్ లోనే కట్టాం. సో చూడడానికి ఎలా ఉంది, అండ్ నేను కొన్ని మార్పులు అయితే చేశాను. మార్పులు అంటే మరీ కాంక్రీట్ తో ఎలాంటివి ఏం చేయలేదు, మీకు చూపిస్తాను. కొంచెం మార్పులు అయితే చేశాను. సో ఇలా కొంచెం ఇంకా తప్పినట్టున్నాను. సో జియోని అయితే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ లాక్ చేసి పడేశాను. ఇక్కడైతే నేను గ్లాస్ పెన్ అనేది పెట్టేశాను గైస్. గ్లాస్ పెన్ తయారు చేయడం చాలా ఈజీ. సో గైస్, ఎప్పుడైతే నేను ఐస్ తీసుకొచ్చి ఇవి పెట్టానో, ఆ పోలాబీర్ ఊరికే జంప్ చేసింది ఐస్ మీద. సో దానికోసమే నేనైతే ఒక బార్డర్ కింద మనకి, అంటే కొంచెం స్నో పోలాబీర్ లుక్ కూడా కనపడాలి కదా, సో అందుకోసమే నేనైతే గ్లాస్ పెన్ అయితే పెట్టాను. లేకపోతే శాండ్ వాల్ కానీ స్టోన్ వాల్ కానీ అలా పెట్టేసేవాడిని, బట్ గ్లాస్ పెన్ అయితే కొంచెం వ్యూ కనబడుతుంది. సో దానికోసమే నేనైతే గ్లాస్ పెయిన్ అనేది పెట్టాను. సో ఇంకా పదండి గైస్ చూపిస్తా. సో ఇక్కడైతే గ్లాస్ పెయిన్ పెట్టాను, మనమైతే జంప్ చేయొచ్చు. ఇది ఎలాంటి వాల్ అయితే కాదు, అది పోలార్ బీర్కి వాల్ లాంటిది. సో పోలార్ బీర్ని అయితే ఇక్కడ ఫ్రీగా వదిలేసాను అమ్మా, ఎందుకంటే కట్టిపడేయడం నాకు అంత ఇష్టం లేదు. సో లోపల ఉంటే అది పొద్దాకా బోర్ అయిపోతుందని అందుకని నేను దాన్ని ఇక్కడ ఖాళీగా వదిలేసాను. సో ఒకవేళ వదిలేసినా అది మాత్రం బయటికి తప్పించుకోలేదు గైస్. సో చాలామంది మన పోలార్ బీర్ అయితే చాలా బాగుందన్నారు, అండ్ నేను చెవులు పెట్టలేదు లాస్ట్లో, సారీ ఫర్ దట్, నేను మర్చిపోయాను. సారీ గైస్, రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ దాట్. సో ఇక్కడ మీరు చూస్తే నేను 2 ల్యాంతర్స్ అయితే పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ల్యాంతర్ని అగొండి ఇక్కడ పెట్టానమాట, అగొండి ఇక్కడ పెట్టాను ల్యాంతర్. సో ల్యాంతర్కి ఏమైందో తెలుసా, ఆ ల్యాంతర్లో వచ్చే హీట్కి ఐస్ అయితే మెల్ట్ అయిపోయింది గైస్. సో నిజంగా అప్పుడు మాత్రం మో ఏంద్రా బాబు ఇలా అయ్యింది అనుకున్నాను. సో దానికోసం తొందరగా ల్యాంతర్ని అక్కడ తీసేసి సో కొంచెం పైన అయితే పెట్టాను. ఇప్పుడైతే ఐస్ కరగట్లేదు, పెట్టయితే చాలా సేపు అయింది, ఇప్పటిదాకా ఐస్ అయితే కరగలేదు కాబట్టి సో సేఫ్. సో పోలార్ బీర్ అయితే హ్యాపీగా వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఏదైనా చేసుకోవచ్చు. సో పోలార్ బీర్ ఇంకా నీకు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే తెస్తాను. ఇది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏం అర్థం కావట్లేదు. సో దీనికి ఆహారం కూడా తేవాలి గైస్. సో తెస్తాం. సో ఇక్కడ పోలార్ బీర్ కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. పదండి, నేను ఇప్పుడు మీకు ఇంకా మెయిన్ది చూపించాలనుకుంటున్నాను. సో గైస్, లాస్ట్ ఎపిసోడ్లో నేనైతే మీకు ఆ ఏరియాని కూడా క్లియర్ చేసేస్తానని చెప్పాను కదా, చూడండి ఆ ఏరియాని కూడా చాలా కష్టపడి క్లియర్ చేసేసాను. ఇక్కడ నేను నీళ్ళలో పడిపోతున్నాను, సారీ గైస్. నేనైతే ఇక్కడ బార్డర్ వేయాలి. సో ఇంకో అంటే కొద్ది రోజుల వరకే మనకి ప్రాబ్లమ్స్ బార్డర్ లేనివి, కొద్ది రోజుల తర్వాత నేను మొత్తం అంతా సెట్ చేస్తాను, అంతా ఓపీ లుక్గా తయారు చేస్తాను మన క్యాసిల్ కూడా, దానికి మాత్రం టెన్షన్ పడవాకండి. సో గైస్, ఇక్కడ మాత్రం ఇవి తీయడానికి చాలా ఎక్స్ప్లోజర్స్ అయితే జరిగాయి పైనుంచి. సో గైస్, మొత్తం ఏరియాని అయితే క్లియర్ చేశాను. యా ఆల్రెడీ అబ్బో గడ్డి కూడా మొలిసేసింది. సో గైస్, మొత్తం ఒక లెవెల్ అయితే చేశాను. ఇది కూడా ఒక లెవెల్ చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు, చాలా వర్క్ అయిపోయింది ఇప్పటికే ఇవి పైన ఇవి క్లియర్ చేసే వాటికే. సో ఇలా ఉంది గైస్, మనకైతే ఇక్కడ ల్యాండ్ అయితే వచ్చేసింది. సో దీన్ని కూడా బ్రేక్ చేద్దాం అనుకున్నాను బట్ ఇక్కడ చూస్తే మనకి ఆవులు అయితే ఉన్నాయి. సో అవి అయితే తప్పించుకుంటాయని నేనైతే దీన్ని బ్రేక్ చేస్తాను. సో మనకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంటే. సో గైస్, అండ్ ఇక్కడ కూడా వాల్ అనేది బ్రేక్ చేశాను, అండ్ వాటర్ కూడా ఊరికే ఫ్లోట్ అయిపోతుంది. సో నేనైతే అక్కడ అంటే ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో దానికోసం మనకైతే ఒక పెద్ద అంటే చాలా పెద్ద ల్యాండ్ అయితే వస్తుంది. సో నిజంగా చాలా అప్పుడు అంటే మనం ఏం కావాలనుకుంటే అది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు గైస్. ఎందుకంటే నేను ముందు తప్పు చేశాను, ఎందుకంటే మనం చిన్న ఏరియా క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఎక్స్పీ ఫామ్, మాబ్ ఎక్స్పీ ఫామ్, అండ్ ఇక్కడ అంటే యానిమల్ ఫామ్ ఇవన్నీ పెట్టుకున్నాం, అండ్ ఇక్కడేమో వర్షం పడుతుంది. సో గైస్, నాకైతే ఈరోజు ప్లాన్ ఏంటంటే, అండ్ అబ్బో మామూలుగా లేదుగా ఈరోజు క్లైమేట్, థండర్స్ వామ్మో, ఈరోజు ఎవడు సచ్చాడు లేపో, నేను మాత్రం సావునమ్మా. సో గైస్, ఈరోజు నా ప్లాన్ ఏంటంటే, మనం ఎలాగో పోలార్ బీర్కి హౌస్ అయితే కట్టేశాం కదా, అండ్ మనం ఎలాగో విలేజర్స్ని తీసుకొచ్చాం మన ఇంటికి. సో వాళ్ళకు కూడా ఒక మంచి హౌస్ని క్రియేట్ చేసి, అంటే అలాగే ఒక విలేజర్ ఫామ్ని కూడా తయారు చేద్దామని, దాంతో మనకి ఏం కావాలంటే ఆ వస్తువులు వాళ్ళు తయారు చేస్తారు. సో అలాంటి ఫామ్ని అయితే తయారు చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళ కోసం అలాంటి ప్లేస్ అయితే నేను ఇప్పుడు కడదాం అనుకుంటున్నాను. పాపం వాళ్ళని ఇలాంటి చిన్న ప్లేస్లో పెట్టి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను. లోపల ఉన్నారా వీళ్ళు? హలో హలో, అరే రే లేర్రా. ఓ మై గాడ్, గైస్ అవును నిజంగా ఉన్నారా లేరా? ఓ మై గాడ్, అరే తప్పించేసుకున్నారు దేవుడా. అరే ఈ విలేజర్స్కి ఎంత బ్రెయిన్ ఎలా వచ్చింది?
దేవుడా, నిజంగా నేను ఐరన్ డోర్ పెట్టి తప్పు చేశానా? స్టార్టింగ్ లో అయితే తప్పించుకోలేదు, బట్ ఇప్పుడైతే నాకు ఇద్దరు విలేజర్స్ ని పెట్టాను. అబ్బాట్. సో నో ప్రాబ్లం గైస్, విలేజర్స్ ఇల్లు అయితే మన పక్కనే, సో వాళ్ళైతే నేను ఈజీగా తీసుకొచ్చేస్తాను అనమాట. దానికి మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ నాకు ఇదే ఆశ్చర్యకరంగా ఉంది, వీళ్ళు ఎలా తప్పించుకున్నారని. సో ఈసారి అయితే వీళ్ళని మామూలుగా కాదు, సో ఈసారి అయితే వీళ్ళని తెస్తాను గైస్, గ్యారంటీగా. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఫామ్ ని కడతాను. అండ్ ఇక్కడేమో జాంబీస్ వచ్చేసాయి. సో నేనైతే ఇప్పుడు పట్టుకుంటాను. అండ్ బాగా వర్షం కూడా పడుతుంది. వర్షంలో పడిచేయాలంటే నిజంగా చాలా చికాకు వస్తుంది, బండి నిజంగా చాలా అంటే చాలా చికాకు వస్తుంది. అండ్ ఇక షవల్ కూడా అయిపో వస్తుంది, ఉండండి షవల్కి కొంచెం ఐరన్ ఇద్దాం. సో ఎన్విలమ్మ కొంచెం ఇది రిపేర్ చేయమ్మా. ఇక్కడ పెట్టేసాం. అండ్ ఇక్కడ పెడితే మనకి రిపేర్ అయితే అయిపోయింది గైస్. ఎన్ఛాంట్మెంట్ కాస్ట్ 3. ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇది కూడా ఐరన్ స్వాడే, ఐరన్ స్వాడ్ కూడా కొంచెం ఎన్ఛాంట్ చేసేద్దాం. గ్రేట్. సో చాలు గైస్, ఇప్పటికైతే మనం వెళ్ళి పడుకుందాం. బయట అయితే చాలా భారీగా వర్షం పడుతుంది. తుఫాన్ హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. సో ఇప్పుడైతే నేను ఆ విలేజర్స్కి హిల్ అయితే కడదాం అనుకున్నాను. సో అందరి విలేజర్స్ని అక్కడ పెట్టి మనకి ఏం సామాన్లు కావాలంటే అవి తయారు చేయించుకోవచ్చు, ఎమరల్డ్స్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఈజీగా ట్రేడింగ్ అనేది చేయొచ్చు గైస్. సో వాళ్ళ కోసం అయితే నేను ఒక ప్లేస్ని కడతానని లాస్ట్ 4-5 ఎపిసోడ్స్ బ్యాకే చెప్పాను. సో ఈరోజు అయితే కట్టబోతున్నాను. లెట్స్ సీ అది ఎలా కడుతున్నాను. నాకైతే ఎలాంటి ఐడియా లేదు, బట్ కడతాను గైస్. వాళ్ళైతే ఆ చోట్ల పెట్టాలి. సో వాళ్ళని యూస్ చేసుకునే నాకు సామాన్లు అనేవి వస్తాయన్నమాట. సో చూద్దాం ఈ ఎపిసోడ్లో ఎంతవరకు అవుతుందో ఆ కన్స్ట్రక్షన్ అనేది. సో దానికోసం నా ఇన్వెంటరీలో అయితే స్టోన్స్ ఉన్నాయి. సో స్టోన్స్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ చూసినట్లయితే సో మనం బార్డర్కి ఏం కడదామంటే స్టోన్ వాల్స్ కడదాం గైస్. సో ఎస్, కాబుల్ స్టోన్ నేను వాల్ కింద కన్వర్ట్ చేసేస్తాను. సో నాకైతే ఎక్కువ కాబుల్ స్టోన్ వాల్స్ అయితే కావాలి. సో ఓకే, ఈ 18 శాండ్ స్టోన్స్తో మనం ఏం చేయగలమో చూద్దాం. స్లాబ్ చేద్దామా? సో నాకైతే ఇప్పుడు ఎలాంటి ఐడియా లేదు. ఒకవేళ కన్స్ట్రక్షన్లో ఎలాంటి శాండ్ అయినా యూజ్ అయితే దాంతో మనం యూజ్ చేసుకుందాం గైస్. సో ఇప్పటికైతే దీంతో అవసరం లేదు. సో చలో ఇంకా విలేజెస్ని తేవడానికి నా దగ్గర అయితే 2 బోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఓకే, లైట్స్ ఉన్నాయి. సో అంతా పర్ఫెక్ట్. ఫుడ్ కూడా ఉంది కన్స్ట్రక్ట్ చేయడానికి. ఎస్, ఇంకా పదండి గైస్, దుమ్ము లేపేద్దాం. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇల్లు అయితే, సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను ఒక మంచి ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కడదామా, విలేజర్స్ పక్కనే మళ్ళీ వద్దులే, మళ్ళీ విలేజర్స్ తప్పించేసుకుంటారేమో. సో దానికోసం నేనైతే విలేజర్స్ ఫామ్ని ఇక్కడ పక్కనైతే కట్టబోతున్నాను గైస్. ఎందుకంటే ల్యాండ్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే ఉంది. సో ఎస్, ఇక్కడైతే బాగుంటుంది. ఎస్ ఇక్కడైతే బాగుంటుంది. కొంచెం దూరంగా కడదాం. ఇక్కడ పోలాబీర్ హౌస్ పక్కనే కడదామా? ఎస్. సో పోలాబీర్ హౌస్ పక్కనే కడదామా, లేకపోతే? సో గైస్, ఇంకా నాకైతే ఏం అర్థం కావట్లేదు. దానికోసం నేనైతే ఈ పోలాబీర్ హౌస్ పక్కనే దాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాను ప్లెయిన్గా. అండ్ ఇక్కడేమో ఈ ఏరియా అయితే స్మూత్గా లేదు. సో దానికోసం నేనైతే డర్ట్ని పెట్టేస్తాను. సో డర్ట్ని పెట్టేసి కొంచెం ఏరియా అయితే క్లీన్గా చేస్తాను. ఇక్కడే మనం కన్స్ట్రక్ట్ చేసేది. సో కొంచెం క్లీన్గా ఉండాలి కదా, లేకపోతే మళ్ళీ విలేజర్స్ ఇబ్బంది పడతారు. సో నేనైతే మొత్తం ఫుల్గా పెట్టేస్తాను అనమాట. యా, ఓకే గ్రేట్. సో ఫైనలీ కొంచెం వర్క్ అయితే క్లియర్ అయిపోయింది గైస్. కొంచెం గ్రౌండ్ లెవెల్ అయితే కొంచెం ప్లెయిన్గా అయితే తయారు చేశాను. సో ఇక్కడైతే మనం విలేజర్స్ హౌస్ని హ్యాపీగా కట్టేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడైతే నేను గోడలు అయితే పెట్టేస్తాను. సో దానితో విలేజర్స్ అయితే ఎక్కడ దూక్కుండా ఉంటారు. సో ఒక బౌండరీ లాగా తయారు చేద్దాం అనుకున్నాను. సో బౌండరీ లాగా తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ నుంచి 1 మినిట్. సో ఇక్కడ నుంచి నేను పెట్టుకుంటూ వెళ్తాను. ఎస్, కొంచెం మనకి ప్లేస్ ఇవ్వండి. ఎస్, యా. సో ఇలా పెట్టుకుంటూ వెళ్తాను గైస్. కొంచెం వెనక్కి దాకా మనం ఎక్కడ దాకా పెడదామంటే ఉండండి కొంచెం. యా, సో నేనైతే ఇంత వైట్ చాలనుకుంటున్నాను. ఒక సరే చూద్దాం ఇప్పుడు లెంత్ ఎంత వేయాలో. ఇక్కడ కాదు, వెనకాల నుంచి వేసుకుంటూ వద్దాం. అండ్ ఇంకా అయిపోయాయి. సో ఇక్కడ ఇంకా 64 కాబుల్ స్టోన్ వాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం వేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ నుంచి నేనైతే ఒక చిన్న ఓపెనింగ్ అయితే పెడతాను. ఎస్, మనకి కాబుల్ స్టోన్ వాల్స్ అయితే ఈజీగా వచ్చేసాయి గైస్. ఇప్పుడు ఈ సెంటర్లో ఉందా లేకపోతే కొంచెం వైడ్లో ఉందా? ఓకే, సో ఇక్కడ నుంచి ఒక కాబుల్ స్టోన్ వేద్దాం. ఎస్, ఇప్పుడు కొంచెం సమానంగా ఉంది. అండ్ ఇది కొంచెం తీసేద్దాం. ఓకే, యా. సో ఇది మొత్తం ఇప్పుడు సమానంగా ఉంది గైస్. ఒక పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. బట్ ఇక్కడ నుంచి మనకి ఈ విలేజర్స్ అనే వాళ్ళు తప్పించుకోకూడదు. సో దానికోసమే నేనైతే వాల్ కన్స్ట్రక్ట్ చేశాను. సో లోపల మొత్తం విలేజర్సే ఉంటారనమాట. సో వాళ్ళతో మనం చాలా చాలా పనులు అనేవి చేయించుకోవచ్చు. సో అలా అవి ఎలాంటి పనులు అనేవి మీకు వచ్చే ఎపిసోడ్స్లో అయితే తెలుస్తాయి. సో వీళ్ళతో మాత్రం గ్యారంటీగా వర్క్ చేయించుకోవాలి గైస్. మన దగ్గర నుంచి వాళ్ళు చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చారు, లేకపోతే లావైపోతారు. బట్ ఈ స్టేట్మెంట్ మనం చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే మనం చాలా లాక్కున్నాం. బట్ మనం తిరిగి ఇవ్వం.
తిరిగి లాక్కుంటాం మనం అంతే. సో ఇప్పుడైతే కొంచెం అయిపోయింది. సో నేనైతే ఇక్కడ వాల్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ నా బామర్దులు జాంబీస్ కూడా వచ్చే టైం అయితే అయిపోయింది. బట్ పోలార్ బేర్కి మాత్రం ఎలాంటి హాని జరగదు కదా, ఎందుకంటే లోపలికి మాత్రం అవి ఎంటర్ అవ్వలేవు. ఎంటర్ అయితే ఆ పోలార్ బేరే ఆట ఆడుకుంటుంది అండ్ ఎస్, ఇంత హైట్ చాలు. సో నేను టోటల్గా 4 అయితే పెట్టాను. దీని లోపలికి అయితే జాంబీస్ రాలేరు, బట్ ఇక్కడ నుంచి అయితే జాంబీస్ రాగలరు. సో దీనికోసం ఉండండి, నేనైతే గేట్స్ పెట్టేస్తాను. సో జస్ట్ మనకి జాంబీస్ పెడదా ఉండదండి. ఓకే, ఇదేంటి అటాచ్ అవ్వలేదు. రారా రారా జాంబీ రారా, నీకు దమ్ముంటే నీకు మీ అమ్మ పెట్టేది అన్నమే అయితే రారా లోపలికి రారా. నువ్వు రాలేవు రాలేవు నువ్వు రాలేవు, నువ్వు ఏం పిక్కుంటావో పిగ్గు. నేనైతే ఇక్కడ నేను కన్స్ట్రక్ట్ చేస్తాను. అరే ఏంద్రా, నన్ను పని చేసుకుని ఎవరు రారా గైజ్, ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండలేను వీళ్ళు ఇలా ఉంటే. సో దీనికోసం నేనైతే వెళ్ళి పడుకుంటానమ్మా, ఎందుకంటే వీళ్ళ గోడలో పడి నేనైతే కన్స్ట్రక్ట్ చేయడం లేట్ అవ్వచ్చు. అందుకోసం నేనైతే పడుకొని రేపు పొద్దున్నే వస్తాను గైస్. చూసారు కదా ఎంతమంది ఉన్నారో, అసలు గోలెంగాడ్ నానాలి, గోలెంగాడ్ వచ్చి పాపం గోలెంగాడ్ చనిపోయినట్టున్నాడు. నేను ఫుడ్ తినిపించలేదు వాడికి చాలా రోజుల నుంచి. సో సారీ గోలెం, ఈసారి నేను గోలెంని ప్రిపేర్ చేసుకున్నప్పుడు గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలమ్మా. గైస్ నాకైతే ఒక ఐడియా వచ్చింది, నేను ఎందుకు కాబుల్ స్టోన్ వాల్స్ని పెట్టాలి, నేను శాండ్ వాల్స్ని కూడా పెట్టచ్చు కదా, ఎందుకంటే నా దగ్గర శాండ్ ఎక్కువగానే ఉంది అండ్ కొంచెం వింతకు కనబడుతుంది. సో దానికోసం నేను శాండ్ వాల్స్ పెట్టచ్చా, లేకపోతే నేను ఉండండి నాకు ఇక్కడ నెదర్ మనం శాండ్తో వేద్దామా, లేకపోతే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి నెదర్ ర్యాక్ని యూస్ చేద్దామా. సో నెదర్ ర్యాక్ కట్ అవుతుంది గైస్, నాకైతే అది డౌటే కొడుతుంది నెదర్ ర్యాక్ అనేది కట్ అవుతుందో లేదో. జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం, నెదర్లోకి వెళ్ళి ఒకసారి నెదర్ ర్యాక్ అయితే తీసుకొద్దాం. నా దగ్గర అయితే అవి అయిపోయాయి. సో నేనైతే కట్ చేసాను అనుకోండి, మీరు చూడగలరు ఆ బిల్డింగ్ పైన మొత్తం ఏదో అలంకరించేసాను. సో అన్నీ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి ఏమన్నా వస్తాయేమో చూద్దాం. సో గైస్ నేనైతే నెదర్ వరల్డ్లోకి అయితే వచ్చేసాను. సో నేనైతే కొంచెం సెక్యూరిటీ పర్పస్ మీద ఇదైతే క్రియేట్ చేసుకున్నాను, దాంతో నాది ఎవరు అదే నా నెదర్ పోర్టల్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారని. సో ఇక్కడ నుంచి ఉండండి గైస్, నేనైతే ఎక్కుతాను. ఓకే యా, నేనైతే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి ఎవరు లేరు కదా, ఎస్ ఎస్ ఎవరు లేరు. సో పైనండి కొంతగా. ఓకే వామ్మో వామ్మో, రామాకండి రామాకండి. సో మీ ఎక్స్ట్రాక్ట్ అయితే కావట్లేదు, బట్ ఇది మాత్రం చాలా వింతగా ఉంది. దీన్ని కొడితే ఏమవుతుందో చూడాలనుకుంటున్నాను. రా 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 రా, విసిరేసింది రా బాబు. దేవుడా జస్ట్ మిస్ గైస్, దేవుడా నేను వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నాను, భగవాన్. ఓకే అరే లోపలికి వెళ్ళలేకపోతున్నానే. ఓ మై గాడ్, నేను లోపలికి వెళ్ళిపోతాను. నాకు ఎలాగైనా డస్ట్ కావాలి, ఓ మై గాడ్. మా అమ్మ బయటకు తీసుకెళ్ళిపోండమ్మా, ప్లీజ్ అమ్మా. చీ నిజంగా గైస్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఐడియా, నిజంగా ఇది చాలా బ్యాడ్ ఐడియా. నాకు అందుకనే అబ్బా నిద్రలోకి వెళ్ళాలనిపించదు, ఈజీగా చచ్చిపోతూ ఉంటాను, నాకేం అర్థం కాదు సెక్యూరిటీ. చీ ఐఎమ్ వెరీ బ్యాడ్ లక్ గైస్, నిజంగా నాకు నిద్ర ఎందుకో కలిసి రాదు. సో నేనే ఇప్పుడు ఎందుకు లేదు చెప్పండి. సో ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఏం వద్దు. సో నాకైతే సోసైడ్ దొరికింది, సోసైడ్ని మనం ఎలాగ కన్వర్ట్ చేయలేమనుకుంటా. సో ఇంకా అలాంటి తిక్క తిక్క ఐడియాలు మానేసి నిద్ర ర్యాక్ని వాల్లా కన్వర్ట్ చేయొచ్చా లేదా అని అలాంటి ఐడియాలు మనం మానేసి నార్మల్గా శాండ్ అయితే యూస్ చేద్దాం. సో పదా. సో నేనైతే శాండ్నే పెట్టి చేద్దాం అనుకున్నాను. సో శాండ్నే ఇక్కడ పెట్టేద్దాం. యా. ఆ క్రియేచర్ ఏమో చాలా కొత్తగా ఉంది, అది చూడడానికి ఒక స్లైమ్ లాగా ఉంది, బట్ అది స్లైమ్ కాదు. సో నేనైతే ఇక్కడ ఉన్న ఈ శాండ్ని ఇది ఈ కాబుల్ స్టోన్ వాల్ అయితే తీసేస్తాను. కొంచెం నేను శాండ్ వాల్నే పెడతాను, దీన్ని అయితే ఎక్కలేకపోతున్నాను. ఓకే గ్రేట్, ఎస్. సో 4 అయితే పెట్టేశాను. సో ఇక్కడ నుంచి కూడా మనం 4 పెట్టుకుంటూ వెళ్దాం. ఓకే ఇంకొక కావాలి బాబు. ఓకే గ్రేట్, ఇక్కడ కూడా పెట్టేశాం. సో ఇక్కడ మనం పెట్టేద్దాం. సో ఎస్ ఇక్కడ కూడా పెట్టేశాను. అండ్ ఈ డెడ్ బ్లాక్స్ అనేవి తర్వాత తీస్తాను గైస్. సో ఇప్పటికైతే మనం పెట్టడం అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇస్ ఇక్కడ ఒక్కటి పెడితే అయిపోయినట్టే. ఎస్ గైస్, ఫైనల్గా నేనైతే ఇక్కడ నుంచి అగోండి 4 సైడ్స్ అయితే శాండ్ బాల్ని అయితే అగోండి శాండ్ బాల్ని అయితే పెట్టేశాను. ఇది చూడడానికి మనకు ఒక పిల్లర్స్ లాగా కనబడుతున్నాయి వాల్సే. సో ఇక్కడ నుంచి నేను ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఇక్కడ నుంచి నేను వుడ్ అనేది తీసుకొచ్చాను. సో వుడ్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఎస్, ఇక్కడ నుంచి నేను ఒకటి ప్లేస్ చేయాలనుకున్నాను. ఇక్కడ నేను వాల్ మీద నిలబడగలను. సో ఇక్కడ నుంచి నేను ఈ బ్లాక్స్ అనేవి పెట్టాలనుకున్నాను. యా, సో ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోదాం.
సో దానికోసమే నేనైతే మంచిగా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇవి ఇది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత విలేజర్స్ని అయితే తీసుకురావాలి. సో వాళ్ళైతే పారిపోకుండా ఉంటే చాలు, పారిపోలేరండి. ఈసారి మనం గట్టిగా పెడుతున్నాం ఇలాంటి డోర్లు, ఇలాంటివి పెట్టాం. సో ఈసారి కొంచెం గట్టిగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తాను గైస్. సో మన పోలార్ బేర్ అయితే ఆకలేస్తున్నట్టుంది. సో దానికి ఏం తీసుకురావాలో వెళ్ళి తీసుకొద్దాం గైస్ దానికి కూడా. సో నేనైతే ఈ రూఫ్ని కంప్లీట్ చేయాలి గైస్. సో రాత్రి అయితే అయింది, వెళ్ళి పడుకుందాం. సో పోలార్ బేర్కి చాలా ఆకలేస్తున్నట్టుంది. నేను చాలా రోజుల నుంచి దానికి ఏం తినిపించలేదు. సో దానికి తినిపించడానికి నా దగ్గర రా ఫిష్ ఉండాలి గైస్. సో రా ఫిష్ ఉందా మన దగ్గర? ఇలాంటి ఓకే ఫుడ్ చెస్ట్లో చూద్దాం. నేను పెట్టినట్టు ఉన్నాను. ఎస్, ఓకే, రా ఫిష్ అయితే దొరికింది. సో ఈ రా ఫిష్ని అయితే పోలార్ బేర్ తింటుందో లేదో నాకైతే కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే నేను సాల్మన్ ఫిష్ని అండ్ వేరే ఫిషెస్ని కూడా తినిపించాను, అప్పుడైతే తినలేదు. సో ఈ ఫిష్ని తింటుందా లేదా? సో నాకైతే ఇది కొంచెం డౌట్గా ఉంది. ఒకవేళ తింటే గురేట్, నా దగ్గర రెండే ఉన్నాయి, అడ్జస్ట్ అయిపోయి. అండ్ ఇక్కడ క్రీపర్ బాంబర్ది వచ్చేసాడు. సో క్రీపర్ బాంబర్ది నా దగ్గరికి అయితే రావాకా? అండ్ లోపల క్రీపర్ బాంబర్ది, మళ్ళీ క్రీపర్ బాంబర్ది. సో నా పిల్లిని తెచ్చుకుంటారా? అరే నేనైతే లోపలికి వెళ్ళాను గాయస్. నా పోలార్ బేర్ కూడా చాలా భయపడుతుంది అనుకుంటా. పోలార్ బేర్ నువ్వు ఇలాంటి వాటిని చూసి భయపడకూడదు. రా, నమ్మో దేవుడు ఇక్కడికి వచ్చేసాడయ్యా. ఇప్పుడు ఈ క్రీపర్ గాన్ని కొడితే మొత్తం స్పాయిల్ అయిపోతుంది గైస్. నా బా ఇంత కష్టపడి ఒక ఎపిసోడ్ మొత్తం కష్టపడి కట్టిన చిన్న బొక్క పెట్టింది పోలార్ బేర్ హౌస్కి. సో నాకైతే అలా జరగడం ఇష్టం లేదు. సో తర్వాత తినిపిస్తాను పోలార్ బేర్, క్షమించు. సో ఆ క్రీపర్ అయితే అక్కడ ఉంది. సో ఇప్పుడైతే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, ఎస్, నేనైతే దీన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాను కదా. యా, ఇప్పుడైతే కొంచెం పైకి వెళ్ళి 1 మినిట్ నేనైతే కొంచెం స్టేట్స్ లాంటివి క్రియేట్ చేద్దాం అనుకున్నాను వుడ్తో. దీంతో అయితే క్రియేట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నాకు ఓకే. సో దీంతో అయితే మనం ఎస్ ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ని ఇక్కడ పెట్టేశాను. సో క్రాఫ్టింగ్ టేబుల్తో మనమైతే వుడ్ని కట్ చేసేద్దాం. యా, సో స్టేర్స్ అయితే వచ్చేసాయి గైస్. ఓకే, నాకు టోటల్గా 44 స్టేర్స్ అయితే వచ్చాయి. సో ఇవైతే నాకు సరిపోవును. సో నాకైతే ఇంకా వుడ్ కావాలి. సో ఈ చెస్ట్లో నేనైతే కాబుల్ స్టోన్ అండ్ ఇవే పెట్టాను. సో నాకు మైనింగ్ ఇవి మైనింగ్ చేస్తున్నప్పుడే వచ్చాయి. ఎస్, ఇంకా నా దగ్గర ఓకే చాలా కాబుల్ స్టోన్స్ ఉన్నాయి. సో ఈ వీటిని కట్ చేసుకొని నేను వేసుకోవచ్చు గైస్. బట్ వుడ్తో అయితే మంచి లుక్ ఉంటుంది. సో వుడ్ని అయితే నేను పైనుంచి తీసుకురావాలి. సో రఫ్గా మనకి 92 అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి నేనైతే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. కొంచెం కిందకి రండమ్మా. యా, సో ఇక్కడ నుంచి మన ఇది ఎస్ ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి మనం వెయ్యాలి గైస్. ఇక్కడ నుంచి మన కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా కాదు. ఎస్, ఇలా పడాలి. ఇలాగే వస్తుందా? ఓకే, నైస్. అరే దీనికి అటాచ్ చేసేయాలి. ఓకే, ఫైనల్లీ ఓకే అయిపోయింది. అరే ఇక్కడ పడింది అండి. 1 మినిట్ గైస్. ఎస్, సో ఫైనల్లీ గైస్ నేనైతే కంప్లీట్ చేశాను. అంటే మీరు కింద చూడగలరు, దేవుడా ఇంతమంది నన్ను సరౌండ్ చేశారు. ఓరి దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కిందకి దూకేస్తాను. కిందకి దూకడంలో కూడా ఛాన్స్ ఉందా నాకు? సో ఏమైనా బెడ్ తెచ్చుకుని ఉండేవి కూడా బాగుండేది గైస్. ఎన్ని క్రీపర్స్, ఎన్ని స్పైడర్స్, దేవుడా. సో నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి పడుకుంటాను గైస్. రేపు పొద్దునే వస్తాను. ఇంతమంది అయితే పెట్టుకోలేను. సో ఇప్పటికే చాలా అలసిపోయాను ఇంత కట్టి. సో నేనైతే రూఫ్ కట్టేశాను కాబట్టి రేపు పొద్దున్నే వెళ్ళి నేనైతే విలేజెస్ని తీసుకొస్తాను అనమాట. సో పదండి, ఏమైతే అది అయింది? పదండి. ఇంకా తిరిగి చూడకూడదు, వెనకాల తిరిగి చూడకూడదు. లెట్స్ గో. ఈరోజు ఆ విలేజెస్ని పట్టుకొని తీసుకొచ్చి అందులో బంధేస్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొంచెం క్లియర్ చేయాలి. అండ్ ఓకే, పొద్దున అయింది కదా ఇప్పుడే. సో దానికోసం వీళ్ళు ఇంకా సావలేదు. వస్తున్నా ఉండండి రా. ఏంది అమ్మో. ఓకే, రా అక్కడ పేలమాక. రా, కష్టపడి కట్టుకున్నాం. ఎట్లుదా పేలితే మామూలుగా ఉండదు నీకు. వద్దు. మా జస్ట్ బాగా తగలేదు గైస్ దీనికి దెబ్బ మాత్రం. అండ్ పెద్ద హోలే పెట్టేసింది ఇక్కడ. సో పోతూ చాలా బాగా చిచ్చు పెట్టి వెళ్ళింది. అసలే ఇంత ల్యాండ్ క్లియర్ చేయడానికి నాకు ఇంత టైం పడితే మా ఏం కోపం వస్తుంది. సో నేనైతే లోపల ఉన్న ఆ డెడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. ఇది కట్టడంలో అవి అయితే హెల్ప్ చేసుకున్నాయి. సో ఇవైతే తొందరగా తీసేద్దాం యాష్ షవెల్తో. ఓకే, గ్రేట్. సో ఇంకా ల్యాండ్ పైన రూఫ్ వర్క్ అయితే అయిపోయింది కాబట్టి దీంతో అయితే ఎలాంటి వర్క్ అయితే లేదు. అండ్ ఆల్సో నేను డోర్ అయితే ఇవి పెట్టాను గైస్, ఎందుకంటే ఈ విలేజర్స్ గళ్ళు వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఐడెంట్ డోర్ని ఓపెన్ చేసినా అక్కడ బటన్ ఉంటే. సో ఇలాంటి డోర్స్ ఓపెన్ చేయడం వాళ్ళకి చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో కూడా ఇలాంటి డోర్సే వాడుతూ ఉంటారు కదా. సో నేనైతే నా డైట్ని మొత్తం కలెక్ట్ చేసేసుకుంటాను. ఎస్, అండ్ ఆల్సో నేను నా పొలా పేరుకి ఫుడ్ తినిపించి వస్తానమ్మా. చాలా రోజు అయింది. సో ఫుడ్ అయితే రెడీగా ఉంది. సో ఫుడ్ని ఇది ఒక వంటిదే
ఈ ఫుడ్ని అయితే తినిపించి వచ్చేస్తాను. సో పోలార్ బీర్ ఉందా, చచ్చిపోయిందా క్రీపర్ చేతిలో. సో పోలార్ బీర్ని ఎవరు చంపలేరు గైస్. అగో దా పోలార్ బీర్ తింటావు కదా, తింటావు. అరే నేను తింటున్నానండి పోలార్ బీర్, నువ్వు తిను. అరే ఈ పోలార్ బీర్కి ఎలా తినిపించాలి ఏంటో అర్థం కావట్లేదే. సరే పడేస్తే తింటుందా. మో బాబోయ్ నన్ను ఏమనవాగా. అగోగో నీకు ఫిషెస్ ఇచ్చేసాను. అబ్బా నేనైతే ఫిషెస్ ఇచ్చేసాను గైస్, బట్ పోలార్ బీర్ మాత్రం తినట్లేదు. నా దగ్గర అయితే కుక్కుడ్ సాల్మన్ అయితే ఉంది. సో కుక్కుడ్ సాల్మన్ ఈ త్రీ ఫిషెస్లో ఏమైనా తింటుందా, లేకపోతే నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు గైస్. ఈ పోలార్ బీర్కి ఎలా తినిపించాలో. నేనే తినేస్తున్నాను ఫుడ్ అయితే. సో నేనైతే ఒక ఫిష్ తినేస్తాను. విలేజర్స్ రెడీ, ఆర్ యూ రెడీ టు వర్క్ విత్ మీ? వాళ్ళు అసలు నాతో వర్కే చేయరు, వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి గైస్ నాతో వర్క్ చేయాలంటే. సో ఇప్పుడు నేనైతే ఆ విలేజర్స్ యొక్క బెడ్స్ అన్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను లార్జ్ స్కేల్లో విలేజర్స్ని అయితే ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు జనరల్గా మనకి నిద్ర వస్తే మనం ఎక్కడ పడుకుంటాం చెప్పండి, బెడ్లోనే కదా. ఇప్పుడు విలేజర్స్ కూడా బెడ్ మీద పడుకుంటారు. సో దానికోసం నేనైతే ఇప్పుడు బెడ్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళు అసలు పడుకునే లేరు. సో అన్ని బెడ్స్ డిస్ట్రాయ్ చేస్తాను కదా. చెక్కింగ్ చెక్కింగ్. సో ఈ రూమ్లో ఏం లేదు కదా. ఎస్, ఇప్పుడు అన్ని బెడ్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ పడుకోలేదు గైస్. దానికోసం నేను ఇప్పుడు బెడ్ పెట్టంగానే నా వెనకాల అయితే ఫాలో అయిపోతారు. సో ఆ స్ట్రాటజీని కూడా మీకు చూపిస్తాను. సో ఎస్, ఈ బెడ్స్ని కూడా తీస్తాం. సో ఇప్పుడు నాకు ఎక్కువ క్వాంటిటీలో విలేజర్స్ అయితే కావాలి. సో కొంచెం నైట్ అయ్యాక వెయిట్ చేయాలన్నమాట. సో నేనైతే విలేజర్స్ యొక్క బెడ్స్ అన్నీ తీసేస్తాను. అప్పుడు విలేజర్స్ చూడండి ఆటోమేటిక్గా ఎలా ఫాలో అవుతూ వస్తారో. ఎస్, ఇక్కడైతే ఎలాంటి బెడ్లు అయితే లేదు. అండ్ ఇక్కడ ఓ మై గాడ్ బేబీ విలేజర్. ఓ బేబీ విలేజర్ ఎక్కడికి వెళ్తున్నావు, పడుకున్నావా? నో బెడ్, నో ఫుడ్, నో బెడ్. నా దగ్గరకు వస్తే నీకు ఫుడ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది. అందరు ఇళ్ళలోకి వెళ్ళి కెలిగేసారు గైస్. సో ఇప్పుడైతే రాత్రి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చూడండి వెయిట్ అవ్వగానే నా దగ్గర ఒక బెడ్ కూడా క్యారీ చేస్తున్నాను. సో కొంచెం ఫుడ్ కూడా తినేద్దాం. ఎస్, కొంచెం నైట్ అయితే అయ్యింది. సో ఇప్పుడు ఇప్పుడు రండ్రా, అగరా, అగో అగో లే, నా బెడ్ నాకి రండి రండి రండి. ఇట్రా బెడ్ బెడ్ ఉంది, బెడ్ ఉంది. రారా విలేజర్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బెడ్. సో బెడ్ అయితే ఇక్కడ ఉంది వచ్చి. యా. సో వీడు చాలా నిరాశ పడుతున్నాడు గైస్. సో ఇది కొంచెం లాంగ్ ప్రొసీజర్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ మంది వస్తే బాగుండేదబ్బా. బా వీడు అక్కడ వెళ్ళిపోతున్నాడే, కూర్చోరా రే. రే బాబు వద్దాం, నా మిత్రులు వచ్చేసారా రే, కూర్చోరా. కూర్చున్నాడమ్మా. సో వీడైతే ఇప్పుడు తీసుకువెళ్తాను. వీళ్ళు నా మీద అటాక్ చేయకుండా ఉంటే చాలు. సో ఎలాగో ఒక విలేజర్ని తీసుకొచ్చాం కదా, ఇలాగే ఈ ప్రొసీజర్ ద్వారానే మనం వేరే విలేజర్ని తీసుకొస్తాం. సో ఇప్పుడైతే వాళ్ళకి నైట్ అయిపోయింది. సో ఎలా పడుకుంటారు మీరు? అగోండి బెడ్ దారా రే రండి. ఎస్ ఎస్, ముగ్గురు వచ్చారు. అండ్ ఎవడ్రా కొట్టింది? గోలెంగా రే, గోలెంగాడు కాదు. ఓ మై గాడ్, గోలెం వద్దమ్మా. ఎవరు వసగలిపారు గోలెంని? నేనైతే అమ్మో నాకైతే నిజంగా చాలా భయం వేసేస్తుంది గాయస్. గోలెం ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, గోలెం వద్దమ్మా, వద్దు, నన్ను చంపనివ్వకు. ఐ థింక్ అమ్మో ఏంద్ర బాబు, నన్ను గోలెం చంపుతుంది. ఫుడ్ తినేసి ఇప్పుడు గోలెం శాంతించిందా లేదో మరి. సో అసలు నేను ఎవరిని ఏం కొట్టలేదు కదా గోలెం రావడానికి. ఓకే, సో గోలెం ఎందుకు వచ్చిందో ఏం అర్థం కావట్లేదు. నేనైతే గోలెంని ఏం అనలేదు. తీవుడా గాయస్, గోలెం అయితే నా మీద అటాక్ చేయడానికి వస్తుంది గాయస్. ఓ మై గాడ్, ఇది నా గోలెం అయితే పక్కా కాదు గాయస్. అది ఓ మై గాడ్, ఈ గోలెంని ఎలా చంపాలో కూడా నాకు ఎలాంటి ట్రైనింగ్ లేదే. బట్టి కొట్టిందమ్మా, ఇప్పుడు మాత్రం శాంతించే ఉంటుంది. నేను ఏం అనలేదు. ఓకే విలేజర్ని కొట్టాను కదా, సారీ, ఇప్పుడు గుర్తొచ్చింది గాయస్. ఇందాక నేను బెడ్ మీద పడుకోకపోతే విలేజర్ని కొట్టాను కదా. సో దానికోసం నన్ను గట్టి కొట్టినట్టుంది. రా, ఇరుక్కుంది గాయస్, ఇరుక్కుంది, దా ఇప్పుడు కొడతా. సచ్చు బా, నన్ను చంపేసిందే ఒక్క దెబ్బ గాయస్. అమ్మో బాబోయ్, ఇప్పుడు నేను ఒక ఆరోని తీసుకోవాల్సిందే గాయస్. ఇప్పుడు పదండి గాయస్, నా దగ్గర ఇప్పుడు ఒక బౌ ఉంది. సో ఈ బౌతో నేనైతే అంతం చేయడానికి ట్రై చేస్తాను. సారీ, నా దగ్గర ఆల్రెడీ 12 పెట్టుకున్నానా? సో వీడితో ఆ గోలెంని అంతం చేయగలమో లేదో చూద్దాం. ఈసారి మాత్రం మన వార్ వచ్చేసి గోలెంకి మనకి గాయస్. రాకు హెడ్ షాట్. అరే హెడ్ షాట్ పడలేదు. అరే బాబు ఇంత స్పీడ్గా వస్తున్నాడు ఏంటి? ఓకే పడింది, సావరా గోలెంగా. ఓ గోలెంగాడిని చంపడం ఇంపాసిబుల్ అనుకుంటా.
నేను చెబుతా ఎస్ ఫైనల్లీ గోలంగాడ్ అయితే మనకి ఐరన్ అండ్ పువ్వు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాత్రం వాడు మన మధ్యకి రావడు గైస్. ఇప్పుడు మాత్రం నేను హ్యాపీగా తీసుకువెళ్తాను. సో ఈ బోట్లో ఉన్న విలేజర్ చూడండి, షిఫ్ట్ అయిపోయి అక్కడ కూర్చున్నాడు. సో ఇద్దరు విలేజర్స్ని అయితే తీసుకురాలేకపోయాను గైస్, బట్ ఒక విలేజర్ని అయితే తీసుకొచ్చేసాను. అసలు నాకు అర్థం కావట్లేదు వాడు ఎందుకు రావట్లేదు ఏంటో మరి, చూడాలి పిల్లి. సో ఫైనల్గా గాయస్ నేనైతే విలేజర్స్ని పోగు చేస్తాను. నా కట్టిన ఫామ్లో అయితే నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డాను ఆ గోళంగాడిని చంపిన తర్వాత పిల్లిని తీసుకురావడానికి. నా తంటాలు అంతా ఇంత కావు, నిజంగా చాలా తంటాలు అయితే పడ్డాను. అండ్ ఓకే సో రీచ్ అయిపోయారు కదా. ఎస్ సో ఇక్కడ నుంచి ఎవరైతే బయటికి వెళ్ళరో సో వీళ్ళనైతే నేను రిలీజ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు తప్పించేసుకుంటారు గైస్ ఒకవేళ నేను ఇక్కడ మామూలు డోర్స్ పెడితే. సో దానికోసమే నేనైతే ఏం పెడతానంటే ఓకే సో ఈ రెండు బ్లాక్స్ వస్తే వీళ్ళైతే లాక్ అయిపోతారు. సో వీళ్ళైతే బయటికి పడలేరు గైస్. బట్ ఏంటంటే మనం ఓపెన్ ఏరియాలో ఉన్నాం కాబట్టి వీళ్ళు జాంబీస్ వచ్చి అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళతో వీళ్ళు జాంబీ విలేజర్స్ అయితే అయిపోతారు. సో అలా జరగడం నాకైతే ఇష్టం లేదు. సో బౌండరీ కూడా వెయ్యాలి గైస్. బట్ ఇది ఓపెన్ ఏరియా అయిపోయింది. సో వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందరు ఇప్పుడు రిలీజ్ అయిపోయారు, బయటికి మాత్రం వెళ్ళకుండా ఉంటే చాలు. ఎస్ సో అందరు రిలీజ్ అయిపోయారు గైస్. సో ఇప్పుడు మాత్రం ఎవరు బయటికి వెళ్ళట్లేదు. ఎస్ ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి ప్లేస్ అయితే లేదు. సో తప్పించుకోవడానికి ఎంత ట్రై చేసినా వీళ్ళు మాత్రం తప్పించుకోలేరు. ఎస్ సో ఫైనల్లీ నేనైతే కొంతమంది విలేజర్స్ని ఆ విలేజర్స్ హౌస్లోకి అయితే తెచ్చాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక మంచి ఫామ్ లాగా తయారు చేస్తాను అండ్ వాళ్ళతో ట్రేడింగ్ కూడా చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం ఓపిగా ఉండబోతుంది. సో దాన్ని మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం గాయస్ మంచి ఇంట్రెస్టింగ్ మైండ్ క్రాఫ్ట్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్ బై.